హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాఢమాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటయే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించారు, అందుకే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని అంటుంటారు. అయితే మొదటగా ఆదిశంకరాచార్యులు గురుం పరపరలో వస్తే ఆరాధించిన వారు చాలామంది ఉన్నారు. అదే గురుం పరపరలో వచ్చినటువంటి ఎందరో యోగులు సిద్ధులు ఉన్నారని, అదే పరంపరలో శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారు ఉన్నారని, అందుకే గురు పౌర్ణమి రోజున సాయిబాబాను పూజిస్తారని అర్చకులు మణిశర్మ న్యూస్ 18 కు వెల్లడించారు. ఈ గురు పౌర్ణమి నాడు గురువుని ఆరాధించి ఆ సుశ్రుత చేత, గురువు యొక్క సేవ చేత మనకి మంచి జరుగుతుందని చెప్పి విశ్వాసం. ఈ గురువులో మొదటగా ఆ రోజు వ్యాస భగవానుడు ఉద్భవించాడు. వ్యాస భగవానుడు ఉద్భవించిన రోజు కనుక వ్యాస పౌర్ణిమ అని అంటారు దాన్ని. అదే గురు పౌర్ణిమగా వివరింపబడింది. మొదట ఆది శంకరాచార్యులు గురు పరంపరలో వస్తే అందరూ కూడా జ్ఞానాన్ని ప్రబోధించిన వారు చాలామంది ఉన్నారు. అదే గురు పరంపరలో వచ్చినటువంటి ఎందరో యోగులు సిద్ధులు ఉన్నారు. అదే పరంపరలో మనకి శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారు ఉన్నారు. ఆ సాయినాథుడు సద్గురుగా ప్రత్యక్షంగా కనబడి ఏమీ ఆశించకుండా అందరినీ సన్మార్గంలో నడిపారు. చక్కటి బుద్ధులు నేర్పించి ప్రజలందరినీ చక్కటి మార్గంలో నడిపించారు. ఆయనను భక్తులు సాయినాథ్, బాబా ఇలా అనేక పేర్లతో పిలుస్తుంటారు. ఆ కలియుగంలో దేవుళ్ళే ప్రత్యక్షమై భక్తుల యొక్క కోరికలు తీరుస్తుండేవారని పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నాయి. ఆ దేవుడి స్థానంలో గురువుగా వచ్చి భక్తులకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి అభ్యున్నతి కృషి చేసిన వారు సాయినాథుల వారు. ఆ కలియుగంలో బాబా గురువుగా ఉండడం చేత గురు పౌర్ణమి నాడు ఆయనను పూజించి ఆయన మార్గంలో నడిస్తే మంచి విజయం కలుగుతుందని ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం. గురు పౌర్ణమి నాడు సాయిబాబా ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారని అర్చకులు చెప్పుకొచ్చారు. ముందుగా ప్రభాత సేవ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇలా అనేక పూజలు నిర్వహిస్తారని చెప్పుకొచ్చారు. ఆ బాబాకు అన్నదానం అత్యంత ప్రీతికరమైనదని తెలిపారు. ఆనాడు ఆ బాబానే స్వయంగా తన చేతులతో వండి వడ్డించేవారని ఆ చరిత్ర చెబుతుంది. అందుకే బాబా ఆలయాల్లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. గురు పౌర్ణమి నాడు బాబాను దర్శించుకొని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ బాబా అనుగ్రహం పొందుతారని ఆ భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తుంటారని అర్చకులు తెలిపారు. మనకి ప్రత్యక్షంగా కనబడి అతను ఏమీ ఆశించకుండా అందరినీ కూడా సన్మార్గంలో పెట్టి అందరికీ మంచి బుద్ధులు నేర్పించి ఏది కూడా అనే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలందరినీ కూడా చక్కటి మార్గంలో పెట్టిన వారు మనకి చరిత్ర దృష్టి తెలుస్తుంది. అటువంటి సమర్థ సద్గురు సాయినాథుల వారు. ఈ సాయినాథుల వారి గురించి చెప్పాలంటే బాబా మొదటగా ఉన్నప్పటి నుంచి బాబా అంటారు సాయినాథ్. ఏదైనా రూపం ఒకటి, రూపం ఏదైనా భగవంతుడు అనేక నామాలున్నాయి, అనేక అవతారాలు రూపాలున్నాయి. మొదటగా దేవుళ్ళే ప్రత్యక్షంగా వచ్చేవాడు, దేవుళ్ళే ప్రత్యక్షంగా వచ్చి ప్రజల యొక్క భక్తుల యొక్క కోరికలు తీర్చుండేవాడు. మనం చాలా పురాణాలు ఇతిహాసాలు ఈ కలియుగంలో వచ్చేసకల ఈ పాప పుణ్యమైన పాపాలు పుణ్యాలు అనేటువంటి విశ్లేషణ చేత ఈ కలియుగంలో మనకి కరెక్ట్గా గురువు దేవుడు దైవ బలం అనేది మనకు కరెక్ట్గా అందదు కనుక ఆ దేవుడి స్థానంలో గురువు వచ్చి మనకి జ్ఞానాన్ని ప్రబోధించి మనని మంచి మార్గంలో పెట్టి ఏదైతే దేవుడి యొక్క దేవుడు చేసే పని ఏంటి భక్తులను కాపాడడం, అదే గురువు కూడా భక్తులైనటువంటి తన శిష్యులైనటువంటి ఆ ప్రజలని భక్తులని కాపాడి వారి యొక్క అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన వారు సమర్థ సద్గురు సాయినాథుల వారు. బాబా గారి గురు పౌర్ణమి నాడు, ఇప్పుడు వచ్చే గురు పౌర్ణమి నాడు బాబాకి విశేషమైన పూజలు జరుగుతాయి. మొదటగా ప్రభాత శివ కాగడ హారతులు ప్రతిరోజు కూడా 4 హారతులు జరుగుతాయి. అభిషేకము అనేది కార్యక్రమం చేసిన తర్వాత అర్చన కార్యక్రమం చేసి ఇంకా అతి ముఖ్యమైనది బాబా గారికి అన్నదానం అనేది ముఖ్యం. బాబా ఏనాడు కూడా ఎవరు తెచ్చింది ఏనాడు తినలేదు. ఆ తెచ్చిన వాటిల్లో ఆయన ఒకటి రెండు ఏమైనా పళ్ళు ఎవరైనా తీసుకొస్తే ఒకటి రెండు తీసుకొని మిగతా అన్ని అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టేవాడు అని చెప్పి మనకి చరిత్ర చెప్తోంది, పురాణాలు చెప్తుంది. ఆ చరిత్ర చెబుతోంది కనుక, బాబా చరిత్ర చెబుతోంది కనుక ఆయన బాబా గారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనది అన్నదానం. అన్నదానం మహాదానం అనేది బాబా గారు ఎప్పుడు కూడా అన్నదానంలో ఆయనే స్వయంగా వండి వార్చిన సందర్భాలు కూడా మనకు చరిత్ర చెబుతోంది.
విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ అన్నదాన కార్యక్రమం బాబాని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క ప్రసాదము తీసుకొని అందరూ కూడా తరించి అందరూ కూడా బాబా యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి అందరికీ లోకా సమస్త సుఖినోభవంతు అనే విధంగా బాబా గారి యొక్క ఆశీస్సులతో లోక సమస్త అందరూ లోకులందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము.